మంచి కాలం ముందు ముందు నా అందరూ సుఖపడాలి నందనంద పొద్దు పొద్దునే ఎవర్రా ఎవర్రా సార్ పేపర్ బిల్ చావచ్చినాక ఇస్తలేరా నెక్స్ట్ మంత్ అది ఎప్పుడు వస్తుందో నువ్వు ఎప్పుడు ఇస్తావో అయినా వీళ్ళంతా బీటెక్ చేసి కానిస్టేబుల్ ట్రై చేయటం ఏంటో దీనమ్మా ఆఖరికి ఆ పేపర్ పేపర్ బిల్లోడు కూడా నా బతుకంటే కామెడీ అయిపోయింది ఛీ అయినా ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలు నిజమవుతాయంటారు ఒకవేళ అది నిజమైతే కమిషనర్ చేతుల మీదుగా మెడలు డైరెక్ట్ జాబ్ వచ్చినా వచ్చేస్తుంది దీని అమ్మ అప్ప నుంచి రాజా బతుకమన్నది అప్పుడు ఇలాంటి ఇదవలందరితో ఒక ఆట ఆడుకుంటా దీనమ్మ జీవితం ఏం హీరో ఇంకా లేవలే లేచినా అన్న ఏం లేదు ఒకటి పైసలు ఇస్తాడు నీ రెండు కట్ చేస్తలే ఏంలే నా కాల్ బెన్ కింది నువ్వు బండి నడుపుతావని చేసిన చేస్తా చేస్తా అన్న నీకనే కొనా మనం రోజు కలిసే కాడ కాదు లాలపేట బ్రిడ్జ్ కింద చాయ్ బండి దగ్గరికి రా ఓకే ఓకే అన్న ఈడొకడు సరిగ్గా డ్రీమ్ నిజమయ్యే టైంకి సడన్ గా ఫ్రేమ్ లోకి ఎంటర్ అవుతాడు అయినా నా భ్రమ గాని ఇద్దట్లో వచ్చే కళలు ఎందుకురా నిజమవుతాయి ఆడేమో డబ్బులు ఇస్తా అంటుండు పిలిచి పిల్లనిస్తారా అంటే తాళి కట్టడానికి నాకేంట్రా నొప్పి పోతే పోలా ఒకవేళ వచ్చిన కళ నిజమైతే చా నిద్రలో వచ్చిన కళలు సరిగా గుర్తుండి సావు అయినా లొకేషన్ ఇక్కడ ఏంటో అది ఇదే ప్లేస్ ఈరోజు నేనే రా హీరో అయినా అది ఏ టైం జరగబోతుందో అన్నా ఓ సిగరెట్ ఓ చాయ్ అన్నా అన్నా Radio City 91.1 కానీ వెలిగించిన స్టైల్ మాత్రం ఇది కళ్ళలో ఏది సరిగా గుర్తించావు ఇది సరిగా
లొకేషన్ ఏదైతే ఏంట్రా, సిచ్యువేషన్ ఒకటే కాదు. ఈరోజు పక్కా నేనే రా హీరో. నాకంతా తెలుసనా? ఏం తెలిసింది? అదే అన్నా ఇచ్చేయండి, వెళ్ళిపోతా లేదంటే పోలీసు పిలుస్తా. పోలీసులో ఏమి ఇచ్చేయాలి? ఏం పోలీసు బే, చైన్ కొట్టేశారు కదా అన్న, ఇచ్చేయండి వెళ్ళిపోతా. ఏం చేయను, మన వాళ్ళు ఎందుకన్నా మిమ్మల్ని చేజ్ చేశారు? ఓ అదా, ఆ మొత్తం నేను చెప్తా. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళు చేజ్ చేశారు కదా, ఆ గ్యాంగ్ లో కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్ ఏకే మగరు వస్తూ దో బాయ్ ఫ్రెండే. బైక్ అన్నాక డ్రైవ్ చేయాలి, అమ్మాయి అన్నాక డేర్ చేయాలి, కాబట్టి మేము మాట్లాడానికి వెళ్ళాం. కానీ అక్కడ వాళ్ళ ఏరియా కాబట్టి కుమ్మేస్తారని మేము అక్కడి నుంచి ఎస్కేప్ అయినాం. కానీ కథల ట్విస్ట్ ఏంటంటే, మా లవ్కు సంబంధం లేని నువ్వు మమ్మల్ని చేజ్ చేయడం. బాగానే చేజ్ చేసుకుంటూ వచ్చావరా, పోలీస్కి ట్రై చేయాల్సింది. ఇంతకీ నీ కథ ఏంది? అరే కళ్ళలో అన్నాక తల తోక లేకుండా వస్తాయి, మన తెలుగు సినిమా లెక్క. కానీ నన్ను కొట్టారు కదన్నా కళ్ళలో. కళ్ళలో నేను కొట్టినట్టు చూసావా? బండి తీరా. లేదు కానీ అన్నా. ఏ చల్బే, మైండ్ దొబ్బకు చల్. కళ్ళలోకి రాని, రెండో చెంప కూడా పంపించు. హలో, నా వస్తున్నా. హాయ్ హీరో. హాయ్ అన్నా. బాగున్నా. బ్యాగ్తో చాయ్తో సిగరెట్ ఇంకేంది మ్యాటర్? అంత రొటీన్ బాయ్, మా చేస్తూ బీటెక్ అయింది, ఇప్పుడు కానిస్టేబుల్ ట్రై చేస్తున్నావు. ఖాళీగా ఉంటే ఏమొస్తుందిలే, బండి కొంటా అన్నావు కదా, ఏమైంది? పైసలు లేవన్నా, ఎవడని ఇస్తాడేమో అనుకుంటే ఎవడిస్తలేడు. అత్తానా, నేను అడ్జస్ట్ చేస్తాలే. సరే జల్దీ దాగు, పోదాం, మళ్ళా వాడు వెళ్ళిపోతాడు. ఎంతనా? ఏమైంది? 5 నిమిషాలు సాంగ్ అయిపోయి వరకు ఉందా? ఆ పాట అంటే అంత ఇష్టమా? కావాలంటే నేను డౌన్లోడ్ చేసి ఇస్తాలే. నడు. లేదన్నా, ఇక్కడ జరగబోతుంది. జరగబోతుందా? ఏం జరగబోతుందో. నువ్వేమన్నా ఇంగ్లీష్ సినిమాలో హీరో అనుకుంటున్నావా? అవన్నీ పట్టించుకో, పోదాం పద పద పద.
పచ్చన కల్లో హీరో నేను కాకుండా ఇంకా ఎవరు? మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన. పోలీస్ హీరోను అవుదామనుకుంటే వీళ్ళన్న చేశారు కదరా. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. ముగింపు తెలియని కథలే మనకొచ్చే కళలు. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ ఎవడి వేటవాడిది, ఎవడి యుద్ధం వాడిది, ఇక్కడ ఎవరు ఎవరికి అవకాశాలు ఇవ్వరు. నీకు అవకాశం రావడానికి రాకపోవడానికి ఎవ్వరూ కారణం కాదు. మన ఓటమికి కారణమైన వాళ్ళని నిందిస్తూ కూర్చుంటే ఉన్న చోటే ఆగిపోతాం. ఇక్కడ అవకాశాలు ఆకాశంలో నక్షత్రాల లాంటివి, చేతికి అందినట్టే ఉంటాయి. కానీ మనం చేయి పైకెత్తితే గానీ తెలీదు అవి మనకు అందనంత ఎత్తులో ఉన్నాయని.